శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న గాయత్ర్యా పరం మంత్ర నమాతు పరదేవత నహరే పరతస్త్రాతా నారుతా తాత్పకం పరం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకును దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్. ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనము బలిచక్రవర్తి యొక్క గొప్పదైనటువంటి దానము అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఒకనొక సందర్భంలో బలిచక్రవర్తి శుక్రాచార్యుని చేత విశ్వజిత్ యాగము అనేటువంటి యాగము చేయించుకున్నటువంటి వాడై అమితమైనటువంటి తేజస్సును పొంది అమరావతికి యుద్ధానికి బయలుదేరితే అతని యొక్క తేజస్సును చూసి ఇంద్రాది దేవతలు భయపడి బృహస్పతితో సమాలోచన చేయగా బృహస్పతి చెప్తారు, నాయన ఇది బలిచక్రవర్తి పైన యుద్ధానికి పోవుటకు తగువైనటువంటి సమయం కాదు, కాబట్టి మీరు కామరూపంలో ధరించి అడవుల్లోపై తలదార్చుకోండి, మీకు సత్వము వనకూరినప్పుడు తిరిగి మన అమరావతిని మనము పొందవచ్చు, ఇప్పటికి ఇదే మనము చేయవలసినటువంటి కర్తవ్యము అని చెప్పేసి బృహస్పతి చెప్పగానే ఇంద్రుడు మొదలగు దేవతలందరూ ప్రధానమైనటువంటి దేవతలందరూ కూడా కామరూపాలు ధరించి అడవుల బట్టి పారిపోయారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి బలిచక్రవర్తి సునాయాసంగా అవలీలగా ఇక్కడ వచ్చేసి ఆయన అమరావతిని హస్తగతం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ఆయన హస్తగతం చేసుకున్న తర్వాత శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం చేత 100 అశ్వమేధ యాగములు చక్కగా చేశాడు. అంతేకాకుండా యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు అందరి చేత కూడా తాను అందరి చేత నమస్కారాలు పొందుతూ అమరావతిని అనేక సంవత్సరాలు పాలిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతల తల్లి అయినటువంటి అదితి చాలా దుఃఖించింది. నా పిల్లలను పారగొట్టి ఈ యొక్క బలిచక్రవర్తి దితి పిల్లలైనటువంటి బలిచక్రవర్తి మొదలగు వారందరూ కూడా అమరావతిని అనుభవిస్తూ ఉన్నారే, నా పిల్లలందరూ కూడా అడవుల బట్టి పారిపోయారే అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండగా ఆమె భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి వనములకు వెళ్ళి తపస్సులు ముగించుకొని తిరిగి ఇంటికి తిరిగి వస్తారు. ఇంటికి తిరిగి వచ్చినటువంటి కశ్యప ప్రజాపతికి అర్ఘ్యపాద్యాదులిచ్చి అదితి దుఃఖిస్తూ ఉండగా అప్పుడు భార్యను ప్రేమగా దగ్గరికి తీసుకొని కశ్యప ప్రజాపతి అంటారు, అదితి ఎందుకలా దుఃఖిస్తూ ఉన్నావు? నీ మనసులో ఏవైనా సంకోచం ఉన్నదా? మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారా? బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు వేళకు నిర్వహిస్తూ ఉన్నారా? దేవాలయాల్లో ఉత్సవాలు చక్కగా జరుగుతూ ఉన్నాయా? అంతేకాకుండా ఈ ఉత్సవాలు జరిగేటువంటి సమయంలో అందరికీ అన్నదానం అనేటువంటి కార్యక్రమాలు కూడా బాగా చేస్తూ ఉన్నారా? నీ పిల్లలు నీ మాట వింటూ ఉన్నారా అని చెప్పేసి అనేక రకములైనటువంటి ప్రశ్నలన్నీ కూడా వేస్తారు. వేస్తే అప్పుడు ఆమె చెప్తుంది, స్వామి నా కడుపులో ఉన్నటువంటి దుఃఖం ఏమని చెప్పగలను? నా పిల్లలైనటువంటి దేవతలను నా చెల్లెలైన నా అక్క అయినటువంటి దితి యొక్క పిల్లలు అమరావతిని వారు స్వాధీనం చేసుకొని వారిని తరిమికొట్టి అమరావతి యొక్క సుఖాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తూ ఉంటే నేను అప్పటికీ చాలా పర్యాయములు దితుతో చెప్పాను, నీవు నేను సొంతం అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మన పిల్లలు, వాళ్ళిద్దరూ కలిసికట్టుగా ఉన్నారు, కలిసికట్టుగా ఉండేలాగా చూసుకొని చెప్పినప్పటికీ ఆ రాక్షసులు దేవతలను ఇబ్బందులు పెడుతూ ఉన్న సమయంలో నేను ఆమెకు ఈ విషయాన్ని తెలిపినప్పటికీ ఆ దితి సంతోషిస్తుందే తప్ప వారి పిల్లలను మందలించడం లేదు, ఇంకా వారిని పురమాయిస్తూ ఉంది. నేను గర్భశోకంతో బాధపడిపోతున్నాను స్వామి, ఎట్లయినా సరే నా యొక్క పిల్లల యొక్క బాధ తొలగించేటువంటి ఉపాయాన్ని తెలిపి నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి అదితి కశ్యప ప్రజాపతిని వేడుకుంటుంది. కశ్యప ప్రజాపతి అంతా దీర్ఘాలోచనలో చేస్తారు. చేసినటువంటి ఆ కశ్యప ప్రజాపతి అదితితో చెప్తాడు, ఎందుకు ఇలా నువ్వు బాధపడుతూ ఉన్నావు? నీ బాధకు అనేక రకములైనటువంటి కారణాలు కూడా ఉండవచ్చు, కానీ కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు చెప్తానని చెప్పేసి
అన్నమయీనను దగ్రమయీనను తోయమయీనను శాఖమయీనను తనకు జరుగు కొలది జనుల కడ్డమాడకైడరేని లేమవారు కలిగి లేనివారు. ఓ అతిథి మన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు సమయానికి ఇంటికి ఎవరైనా భోజనం చేసే సమయానికి ఇంటికి వస్తే వారికి భోజనం పెట్టాలి. భోజనము తప్పించినటువంటి వేళలో వస్తే వారి కూరగాయలైనా ఇవ్వాలి, మజ్జిగ అయినా ఇవ్వాలి, కనీసంలో కనీసం మంచినీళ్ళైనా ఇచ్చి అతిథిని తృప్తిపరచాలి. అతిథిని తృప్తిపరిస్తే శ్రీహరి తృప్తిపడతాడు. ఎందుకంటే నెలత విష్ణువునకు నిఖిల సర్వాత్మునకు ఆనందంబు సిఖియును అవనిసురులు వారి తనియ తనియు వనజాతలోచనుండు అతడు తనియలో అతడు తనియ జగములన్నీ ధనియు. ఓ కళ్యాణి, వచ్చినటువంటి వాడు అతిథి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుతో సమానం. అలాంటి అతిథిని మనం సేవించాలి. ఆ సేవించినటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఒక పదార్థాన్ని అతిథికిస్తే ఆ అతిథి ఆరగించినటువంటి కారణం చేత హరి సంతోషిస్తాడు. ఎందుకంటే శ్రీహరికి ముఖమంతా కూడా ఆ యొక్క ముఖములు ఎవరుంటారయ్య అంటే అగ్నిదేవుడు ఉంటాడు, బ్రాహ్మణులు ఉంటారు. ఎప్పుడైతే అగ్నిని బ్రాహ్మణులను మనం ఆదరిస్తామో వారు సంతృప్తి చెందుతారో, సంతృప్తి చెందినటువంటి కారణం చేత శ్రీహరి సంతోషిస్తాడు. శ్రీహరి సంతోషిస్తే లోకములన్నీ కూడా సంతోషిస్తాయి. కాబట్టి నీవు హరిని సేవించుము, హరిని సేవించేటువంటి మార్గాన్ని ఆలోచించుమని చెప్పేసి అతిథితో చెప్తాడు. ఓ స్వామి, నేను ఒక్క మాట చెప్తాను వినండి, నా పిల్లలు ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పరుల పంచలను చాలపడియనేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగినేడు కలిమిగారాపు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చలిరినేడు అమరుల కాధారమౌ అమరావతీపురి అసురుల కాట పట్టయ్యనేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు యాగభాగమిల్ల ఆతడాహరించుచు ఖలుడు సురలకొక్క కడియనీడు. అమరావతి పట్టణాన్ని వాళ్ళు రాక్షసులు ఆక్రమించి ఉన్నటువంటి కారణం చేత నా పిల్లలైనటువంటి ఇంద్రుడు అడవులు పట్టుకుని పారిపోయాడు. అతని భార్య వేరే వాళ్ళలో పోయి తలదాచుకుంటుంది. ఇంద్రుని యొక్క పిల్లలు ఐశ్వర్యవంతులు జన్మత, వారు ఐశ్వర్యమంతా కూడా కోల్పోయి బోయవారంబడి తిరిగి అడవుల్లో పరిగెత్తుతున్నారయ్యా, అడవుల్లో తలదాచుకున్నారు. అంతేకాకుండా ఈ అమరావతిలో ఉన్నటువంటి రాజ్య వైభోగాలన్నీ కూడా రాక్షసులు అనుభవిస్తూ ఉన్నారు. ఈ బలిచక్రవర్తి పైన యుద్ధానికి పోయి అతన్ని గెలుచుతామంటే ప్రస్తుతానికి ఇంద్రుడికి శక్తి చాలకుండా పోయింది. శక్తి ఎందుకు తక్కువగా ఉందంటే భూలోకంలో చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులలో ఆజ్యాన్ని వేసినప్పుడు ఆ ఆజ్యాన్ని బలిచక్రవర్తి అంతా నాదే అని చెప్పేసి తీసుకుంటున్నాడే కానీ దేవతలకు కానీ ఇంద్రుడికి కానీ కనీసం ఒక్క కడియ ఆజ్యము కూడా ఇవ్వడం లేదు. అందువల్ల వాళ్ళు బక్కచిక్కిపోయినారు. నా పిల్లలంతా కూడా ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి అతిథి బాధపడుతూ ఉంది. కనీసంలో కనీసం ఒక్క కడి కూడా నా పిల్లలకు ఇవ్వడం లేదు అని చెప్పేసి అతిథి అంటే, అప్పుడు దీర్ఘాలోచన చేసినటువంటి కశ్యప ప్రజాపతి జ్ఞాన దృష్టితో చూస్తాడు. చూసి భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యానంతా కూడా తలచినటువంటి వాడై అతిథిని దగ్గరగా పిలిచి ప్రేమగా పిలిచి మాట్లాడుతున్నాడు. ఓ అతిథి, జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనిస్థానం బులెచ్చోటు సంజననం బియ్యది మేనులే కొలది సంసారంబులే రూపముల్ వినుమాయింతయు విష్ణుమాయ తలపన్ వేరేమియున్ లేదు మోహ నిబంధంబు విధానమింతటికి జాయా విన్నబోనేటికి. ఓ అతిథి, తండ్రి ఎవరు, కొడుకు ఎవరు, భార్య ఎవరు, పిల్లలెవరు, ఇదంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మాయ. శ్రీ మహావిష్ణువు యొక్క మాయ అనేటువంటి యొక్క సంసార చక్రంలో మనమంతా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కాబట్టి అతని మాయ చేతనే ఒకడు ఒకసారి రాజ్యాధికారాన్ని పొందుతాడు, ఒకడు రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత కొంతకాలాన్ని తిరిగి వాడు రాజ్యాధికారాన్ని పొందుతాడు, రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాడు తిరిగి రాజ్యాన్ని కోల్పోతూ ఉంటాడు. కాబట్టి ఇదంతా ఒక చక్రం వలె పరిభ్రమిస్తూ ఉన్నటువంటి విష్ణుమాయ. అలాంటి విష్ణుమాయను తప్పించుకోవడము ఎవరి సాధ్యము కూడా కాదు అని చెప్పేసి కశ్యప ప్రజాపతి చెప్తున్నాడు. కాబట్టి భగవంతున్ పరమున్ సర్వేషును జగద్దేవేషును హరిన్ సేవింపుము. కాబట్టి మనము ఏ విషయంలోనైనా సరే
ఏ కార్యక్రమంలోనైనా సరే మనం జయాన్ని సంపాదించాలంటే, జయాన్ని పొందాలంటే తప్పనిసరిగా శ్రీహరిని ధ్యానించాలి, శ్రీహరి యొక్క సేవ చేయాలి. హరిసేవ చేసినటువంటి వాడికి ప్రతి విషయంలోనూ తప్పనిసరిగా జయమే సిద్ధిస్తుంది. కాబట్టి ఓ అతిథి భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారేణు సర్వాత్మకున్ హరిన్ సేవింపుము అతడున్ సంతుష్టిని పొంది నీకగు ఇష్టావాప్తినిచ్చున్. అతడు సంతృప్తి పొందినట్లయినా నీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు, నీ ఏమి కోరికలు కోరితే అవన్నీ కూడా నీకు తీరుస్తాడని చెప్పేసి కశ్యప ప్రజాపతి చెబుతూ ఇంకొక మాట అంటాడు. భగవత్ సేవల పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసీ. మనము సౌభాగ్యాన్ని పొందాలంటే కేవలం భగవంతుని యొక్క సేవనే అన్నిటికీ కూడా మూలం. కాబట్టి శ్రీ మహావిష్ణువును సేవింపు అని చెప్పేసి కశ్యప ప్రజాపతి చెప్పగానే ఆ అతిథి అంటుంది భర్తతో, స్వామి అసురవరులు సురలను ధరించి బెదరించి నాకమేలు చున్న నాటి నుంచి కన్న కడుపుగా అన కంట కూరుకురాదు కడుపు బొక్కు మాన్పికావయ్యా. ఓ స్వామి, రాక్షసులందరూ కూడా అమరావతిని తన యొక్క హస్తగతము చేసుకుని దాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి కారణం చేత నా పిల్లలకు ఏ విధమైనటువంటి ఆహారం కూడా దొరకక వారు బాధపడుతూ ఉంటే ఆ బాధలు చూడలేక గర్భశోకముతో మిమ్మల్ని వేడుకున్నానే కానీ వాళ్ళంటే నాకు ద్వేషము కాదయ్యా. అయినప్పటికీ నా యొక్క కుమారుడైనటువంటి ఇంద్రుడు ఖచ్చితంగా అమరావతి సింహాసనాన్ని అధిరోహించాలి, అధిరోహించడానికి విష్ణువును పూజించండి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ విష్ణువును పూజించేటువంటి వ్రతము ఏ విధంగా చేయాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎన్ని రోజులు ఈ వ్రతము చేయాలి, ఈ వ్రతమంతా కూడా నాకు చక్కగా ఉపదేశించండి స్వామి, మీ అనుజ్ఞ మేరకే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పేసి అతిథి పలకగా కశ్యప ప్రజాపతి ఆమెతో అంటున్నారు. ఓ అతిథి, ఈ యొక్క వ్రతము పయోభక్షణము అని చెప్పేసి చెప్తారు. ఈ పయోభక్షణం అంటే నిరంతరము కూడా ప్రతినిత్యము పళ్ళను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ చేసేటువంటి వ్రతము. పళ్ళను ఆహారంగా తీసుకుంటూ పాల్గొన శుద్ధ పాడ్యము నుంచి మొదలుపెట్టి ద్వాదశి వరకు అనగా 12 రోజులు క్రమము తప్పకుండా నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించినట్లయినా 12వ రోజు వ్రతము పూర్తయ్యేసరికి నీకు తప్పనిసరిగా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి అతిథితో చెప్పగానే ఆమె భర్త మాటను విని ఆ భర్త మాట మీద ఉన్నటువంటి గౌరవం చేత ఆయనకు నమస్కరించి పాడ్యము నాడు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తుంది. అనుకున్నటువంటి శుభగడియ రానే వస్తుంది. వచ్చినటువంటి శుభగడియ పాల్గొన శుద్ధ పాడ్యమి. ఆ రోజు తెల్లవారుజామునే మంగళస్నాతి అయి శుచి అయి మంగళ వస్త్రములను ధరించినటువంటిదై తిలక ధారణం చేసి పూజామందిరంలో కూర్చొని భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తిని ఎదురుగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క విష్ణువును పూజించింది. ఆ విష్ణువును పాడ్యము నుంచి మొదలుకొని ద్వాదశి వరకు 12 క్రమము తప్పకుండా నియమనిష్టలతో పూజించినటువంటి కారణం చేత 12వ రోజు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏ విధంగా ప్రత్యక్షమవుతాడు? కరచరణాదులతో, 4 భుజములతో, 4 చతుర్భుజములలో శంఖము చక్రము గదా పద్మ మొదలైనటువంటి అలంకారములు కలిగి భుజకీర్తులతోనూ నడుముకు బంగారు వడ్డానము కట్టుకుని పట్టు పీతాంబరాన్ని ధరించి వనమాలికలన్నీ కూడా మెడలో ధరించి బంగారు రంగుతో పూత పూసినటువంటి వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలు పొదిగినటువంటి కిరీటాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆమెకు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైతే ఆమె ఆనందంతో పొంగిపోతుంది. భగవంతుడు తన కళ్ళ ఎదురుగా కనిపించాడు. మాంసపు నేత్రానికి గోచరము కానటువంటి ఆ యొక్క భగవంతుడు తన కళ్ళకెదురుగా కనిపించేసరికి కళ్ళలో ఆనంద బాష్పాలు జలజల రాలిపోయాయి. కన్నుల ఆనందాశ్రులు రాలగా అమ్మవారి యొక్క ఆ అతిథి యొక్క కళ్ళలో నుంచి ఆనందాశ్రులు రాలుతూ ఉంటే, కిందికి పడుతూ ఉంటే అలాగే విష్ణుమూర్తి యొక్క మూర్తి ఆ యొక్క చిత్రాన్ని అలాగే చూస్తూ కూర్చొని ఉండిపోయిందట. చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావిత్రావి హర్షోద్ధతి అయి వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ఆనందాశ్రుల చేత తాను ఆశాంతం ఆ యొక్క భగవంతుని ఆపాదమస్తకము చూస్తూ ఆయన్నే చూస్తూ అలాగే ఉంటే కళ్ళలో ఆనందధారలు కారిపోతూ ఉన్నాయి. ఆ ఆనందమయ్యేటువంటి ఈ యొక్క భగవంతుని యొక్క ఆ రూపాన్ని ఆమె తిలకిస్తూ ఆయన ఆనందంలో ఆనంద పారవశ్యంలో మునిగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి తెలివి తెచ్చుకొని శ్రీ మహావిష్ణువు ఆమెతో అంటున్నాడు, అమ్మా నీవు నా గూర్చి తపస్సు చేశావు, నీవు చేసినటువంటి తపస్సు ఫలించింది, నీ కోరిక నెరవేరుతుంది, నీకేమి వరం కావాలో కోరుకో అంటే అప్పుడు ఆమె చెప్తుంది, నా కుమారులైనటువంటి ఇంద్రాది దేవతలను అందరినీ కూడా దితి పిల్లలు మరియు వారి బిడ్డలు అమరావతిని ఆక్రమించి అక్కడి నుంచి తరిమి పాడేశారు. ఆ యొక్క అమరావతిని నా పిల్లలకు ఇప్పించేటువంటి మార్గాన్ని ఆలోచించండి స్వామి.
స్వామి, నా పిల్లలు సుఖంగా ఉండేటట్లుగా అనుగ్రహించండి అని చెప్పేసి అదితి కోరుకుంటుంది. కోరుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నారట, అమ్మా నువ్వు ఇంకా బాధపడకు, ఎందుకంటే నువ్వు చేసినటువంటి పూజ వల్ల నేను సంతుష్టిని పొందినాను, నేను సంతుష్టిని పొంది నీకగు ఇష్టార్థములన్నింటినీ కూడా నేను తీర్చగలను, అంతేకాకుండా నీ కోడండ్రును నీ కుమారవరులును నీ నాతుండు నీవు సంశ్లోకింపన్ సతులున్ పతులున్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవ దీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టని సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కోడళ్ళు నీ కుమారులు నీ భర్త నీవు అందరూ కూడా సంతోషంగా ఉండేటట్లుగా నేను నీ గర్భములో పుట్టినప్పుడు నీవు నీ భర్త ఇద్దరు కూడా సంతోషపడేటట్లు ఉండేటట్లుగా, అంతేకాకుండా రాక్షసులు ఎప్పుడు కూడా బాధలు పడేటట్లుగా రాక్షస స్త్రీల యొక్క మాంగళ్యాలు తెగిపడేటట్లుగా నేను చేస్తాను, అంతేకాకుండా నీకు కొడుకుగా పుట్టాలనేటువంటి కోరికగా ఉందమ్మా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇంకొక మాట విష్ణుమూర్తి చెప్తున్నారు, అమ్మా నువ్వు కోరుకున్నటువంటి కోరిక చాలా చక్కగానే ఉంది, నీ యొక్క కోరిక తీరుస్తాను, కానీ నీ కోరిక తీర్చేందుకు అనువైనటువంటి సమయం ఇది కాదు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే రాక్షసులు బలవంతుడుగా ఉన్నప్పుడు బలవంతులైనటువంటి వారిపైన యుద్ధానికి పోతే అందులో తప్పనిసరిగా మనం అపయం పాలవుతాం. కాబట్టి మనం జయాన్ని పొందాలంటే వాడికి శక్తి సన్నగిల్లే సమయం వరకు వేచి చూడాలి. ఆ వేచి చూచినటువంటి సమయాన్ని చూసుకొని అతను చూచి శత్రువును దెబ్బ కొట్టాలని చెప్పేసి చెప్తున్నాడు. ఆ విధంగా చెబుతూ సమయం చూసుకొని సందర్భం చూసుకొని తప్పనిసరిగా నేను బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి రాజ్యాన్నంతా కూడా లాక్కుంటాను, అంతేకాకుండా లాక్కున్నటువంటి రాజ్యాన్ని ఏం చేస్తాను, ఏలింతు దివముసురలను నువ్వు దుఃఖించవద్దమ్మా, ఆ రాజ్యాన్ని ఇంద్రుడికి ఇప్పిస్తాను తప్పనిసరిగా. బలి విద్వేషియు ఆ నిలింపగణమున్ బౌలోమియున్మెచ్చ ఇంద్రుని రాజ్యంబు ఇంద్రునికిత్తున్ దుఃఖం ఇంకేటికిన్. బలిచక్రవర్తి వాని యొక్క సైన్యము వాని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ కూడా తరిమి పాడేసి ఆ రాజ్యమంతా లాక్కొని ఇంద్రునికి ఇస్తాను, నువ్వు దుఃఖపడవద్దమ్మా అని చెప్పేసి చెప్తున్నాడు. చెప్పడమే కాకుండా ఏలింతు దివముసురలను పాలింతు మహేంద్రయువతి భాగ్యస్త్రీలన్ తూలింతు దానవుల నిర్మూలింతు రిపు ప్రియాంగముల భూషణముల్. కాబట్టి ఆ రాజ్యాన్ని లాక్కొని ఇంద్రుడికి అప్పచెప్తాను, ఇంద్రుడికి అప్పచెప్పేసి ఇంద్రుడి యొక్క సేనా నాయకులందరినీ కూడా యథాస్థానంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో వారినందరినీ కూడా నియమిస్తాను, ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచీదేవి సంతోషంగా ఉండేటట్లుగా చేస్తాను, రాక్షస స్త్రీలు బాధలు పడేటట్లుగా చేస్తానని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. చెప్పి ఆమెతో ఇంకో మాట కూడా అంటున్నారు, అమ్మా నీవు ఈ రోజు నుంచి ఏం చేస్తావంటే నిరంతరము నీ భర్తను సేవించుకో, నిరంతరము నీ భర్తను సేవించేటువంటి సమయంలో నా యొక్క రూపాన్ని మనసులో ఉంచుకొని సేవించినట్లయితే నీకు తేజోగర్భముగా నేను వచ్చి నీ కడుపులో పుడతానమ్మా అని చెప్పేసి చెబుతూ ఆయన చెప్తున్నాడు. నీ గర్భములో నేను ఉన్నప్పుడు నువ్వు గర్భాన్ని జాగ్రత్తగా చూసుకొని అతిథికి చెప్పేసి ఆ మహావిష్ణువు అక్కడ నుంచి అంతర్ధానం చెందుతాడు. ఆ విధంగా మహావిష్ణువు అంతర్ధానం చెందిన తర్వాత అతిథి గృహమునకు వచ్చి పతిసేవ చేసుకుంటూ ఉంటుంది. ఒకానొక శుభముహూర్తంలో భర్త యొక్క అనుగ్రహాన్ని తీసుకున్నటువంటి అతిథికి శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు కశ్యప ప్రజాపతి యొక్క హృదయంలో చేరి అది అతిథి గర్భంలోనికి చేరు తుంది. తత్ఫలితంగా అదితి గర్భవతి అవుతుంది. గర్భవతి అయినటువంటి ఆ అదితి 12 మాసములు పోసి పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చేస్తుంది. ఎలా ఉన్నాడయ్యా అంటే ఆయన పుట్టినటువంటి సందర్భం చెప్తున్నాడు. రవి మధ్యాహ్నమునంచెరింప గ్రహతారా చంద్రభద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాదీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. ఆ సందర్భంలో సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అమ్మవారి యొక్క గర్భంలో ఆయన యొక్క తేజస్సును కశ్యప ప్రజాపతి ప్రవేశపెట్టినటువంటి కారణం చేత శ్రీ మహావిష్ణువే ఆ యొక్క అతిథి గర్భంలో చిన్న పిల్లవాడుగా పుట్టాడు. శ్రావణ శుద్ధ ద్వాదశి రోజు పుట్టాడు. రవి మధ్యాహ్నమునంచెరింప మధ్యాహ్నము 12 గంటల సమయంలో గ్రహాలన్నీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క అతిథి యొక్క గర్భంలో శ్రీ మహావిష్ణువు పిల్లవాడుగా పుట్టాడు. పుట్టినటువంటి పిల్లవాడు ఎలా ఉన్నాడు, 4 భుజములతో 4 ఆభరణాలు తీసుకొని శంఖ చక్ర గదా పద్మములన్నింటినీ కూడా ధరించి పట్టు పీతాంబరము కట్టుకుని నడుముకు వడ్డానము కట్టుకుని కేయూరాలు భుజకీర్తులు కంకణాభరణాలు అన్నీ కూడా వేసుకొని అనేక రకములైనటువంటి వనమాలలను మెడలో ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు పట్టు
పీతాంబరము కట్టుకుని దివ్య మనోజ్ఞ సౌందర్య రూపమునై ఒప్పి చాలా మనోహరమైనటువంటి సౌందర్యమైనటువంటి రూపముతో ఆమెకు ఆ దర్శనమిచ్చేస్తారు. చూచినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ఆ అదితి ఆశ్చర్యపోయి కళ్ళలో నీళ్లు కారిపోయినాయి. ఏమిరా ఇంత గొప్పవాడైనటువంటి శ్రీ మహావిష్ణువు నాకు కొడుకుగా పుట్టడమా అని చెప్పేసి ఆమె ఆశ్చర్యంతో చూస్తూ ఉంది. ఆ కశ్యప ప్రజాపతి శ్రీ మహావిష్ణువు ఆమె యొక్క గర్భంలో పుట్టడాన్ని చూసి జయ జయ ధ్వానాలు చేస్తాడు. అంతట్లోనే శ్రీ మహావిష్ణువు సద్యో చిన్న పిల్లవాడుగా వెనువెంటనే సాధారణంగా వారి కళ్ళ ముందున్నటువంటి ఆ యొక్క మాయను తొలగించి చిన్నపిల్లవాడుగా మారిపోతాడు. ఆ పిల్లవాడిని ఆమె దగ్గరికి తీసుకుంటుంది. దగ్గర తీసుకొని అన్నారమ్మని చన్నుల పారేరువార సంశ్లేషిణి అయి చిన్నారి ముఖముని ఉరుచు కన్నారంజూచె కన్న కడుపైయుంటన్. ఆ పిల్లవానికి దగ్గరగా తీసుకుని తన యొక్క కుమారుడు కాబట్టి ఒళ్ళో పండబెట్టుకుని చక్కగా పాలిచ్చిందంట. పురుడీ బోటికి నిందిర పురుడంబియగాకయురుడు పురులేయనుచును పురుటాలికి పది దినములు పురుడు ప్రవర్తించిన లమి పుణ్యపు గరితుల్. ఆ యొక్క అతిథికి అందరూ కూడా 11 రోజులు ఆ మగపిల్లవాడు పుట్టాడు కదా అని చెప్పేసి అందరూ కూడా 11 రోజులు పురుడు పాటించినారట. పురుడు అయిపోయిన తర్వాత కశ్యప ప్రజాపతి మునులందరినీ కూడా ఎదురుగా ఉంచుకొని తన యొక్క కుమారుడైనటువంటి వామనుడు విను పుట్టినటువంటి వాడు పుడుతూ ఉన్నట్టుగానే 15 రోజులు 30 రోజుల కాలంలోనే 7 ఏళ్ల పిల్లవాడుగా మారిపోయాడు. 7 ఏళ్ల పిల్లవాడుగా మారిపోయినటువంటి ఆ చిట్టి వామనమూర్తికి ఆయన ఉపనయనం చేయాలని చెప్పేసి సంకల్పించుకొని మునులందరినీ కూడా పిలిచి ఉపనయనాది కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడతాడు. ఉపనయనం చేసేటువంటి సమయంలో సాక్షాత్తుగా సూర్యభగవానుడు చేసి ఆ వామనుడు ఒటువుగా ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాడికి గాయత్రి మంత్రోపదేశం చేస్తాడు. సావిత్రి మంత్రోపదేశం చేసి సూర్యుడు చేస్తాడు. ఆ విధంగా చేసిన తర్వాత అదితి కౌపీనాన్ని ఇస్తుంది. కశ్యప ప్రజాపతి దర్భమలత్రాడిస్తే ముంచి దర్భం ముంచి నడుముకు కడతాడు. ఆకాశం వచ్చేసి ఆయనకు గొడుగు పడుతుంది. చంద్రుడు వచ్చేసి దండాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా దండాన్ని ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు కమండలాన్ని ఇస్తాడు. సరస్వతీదేవి అక్షమాలను చూస్తుంది. అక్షమాలను ఇచ్చిన తర్వాత 7 ఋషులు కూడా ఏకకాలంలో వచ్చేసి ఆ పొట్టివాడైనటువంటి వామనుడికి దర్భలన్నీ కూడా తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత యక్షుల రాజు అయినటువంటి కుబేరుడు ఆ చిన్న పొట్టి వామనమూర్తికి ఒక భిక్షాపాత్రను బహుకరిస్తాడు. బహుకరించిన తర్వాత సాక్షాత్తు జగదంబ అయినటువంటి పార్వతి ఆ యొక్క వామనుడి యొక్క పాత్రలో అక్షయ్యం అంటూ ఆయన భవతి భిక్షాందేవి అనేసరికి ఆమె అక్షయ్యం అంటూ భిక్ష పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా వామనమూర్తి ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి వాడికి ఉపనయనాది కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ వామనుడు అగ్నివలే వెలిగిపోతూ వేద ప్రవచనాలన్నీ కూడా వేద మంత్రాల చేత అగ్నిహోత్రాన్ని జ్వలనం చేసేస్తాడు. జ్వలనం చేస్తే మహర్షులందరూ కూడా చూసి ఈ పిల్లవాడు ఎంత తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు, ఉన్నటువంటి సద్యోగా పెరుగుతూ ఉన్నటువంటి యొక్క వామనుడు చూస్తూ ఉండగానే 7 ఏళ్ల పిల్లవాడుగా మారిపోయాడు. మారిపోవడమే కాదు ఉపనయనం చేసినటువంటి తక్షణమే వాడి యొక్క ముఖంలో బ్రహ్మ తేజస్సు వెలిగిపోతూ ఉంది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అక్కడ వచ్చినటువంటి ఉపనయనానికి విచ్చేసినటువంటి బ్రాహ్మణులందరితో కూడా ఆ వామనమూర్తి అడుగుతున్నాడట. ఓ స్వామి, ఒత్తురే విప్రులు వేడన్ ఇత్తురే దాతలను వేట్క ఇష్టార్థములు తెత్తురే మీరును సంపదల్ ఇత్తెరుగున దానవీరుడెవ్వడో చెప్పుడా. ఓ స్వామి, ఇంతమంది వచ్చేసారు కదా, నేను అక్షయమని చెప్పేసి జగదంబ సాక్షాత్తుగా నా యొక్క ఒళ్ళో భిక్ష పెట్టింది. ఇక నుంచి నేను బ్రహ్మచారిగా ఉన్నాను. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు జీవించవలసినటువంటి పద్ధతి ఏంటయ్యా అంటే ప్రతినిత్యము భిక్షాటన చేసి భిక్షాటన చేత వచ్చినటువంటి ద్రవ్యాన్ని మాత్రమే వాడు భుజించాలి. మరి నేను భిక్షాటనకు వెళ్ళాలి. భిక్షాటనకు వెళ్ళాలంటే ఏ గ్రామాలకు వెళ్ళాలి, ఎవరు నేను అడగాలి, మీరంతా బ్రాహ్మణులు కదా, భిక్షాటనలో ఎవరు చక్కగా దానం పెడతారో చెప్పండి, నేను అటువైపే వెళుతానని చెప్పేసి ఆ యొక్క ఉపనయనానికి విచ్చేసినటువంటి బ్రాహ్మణులందరినీ కూడా వామనమూర్తి అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే ఆ బ్రాహ్మణులందరూ కూడా ముక్త కంఠంతో ఒకేసారి చెప్తున్నారు, ఓ ఈ వామనమూర్తి, నువ్వు పదే పదే అడగక్కర్లేదు, మేమందరము కూడా చెప్పేది ఒకే ఒక్క మాట, ఈ భూమిపైన ఎక్కువగా దానాలు చేసేటువంటి వారు ఉన్నప్పటికీ వారి అందరిలోకి గొప్ప దానం చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే బలిచక్రవర్తి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ బలిచక్రవర్తి ఎలాంటి వాడు అంటే తను చేసేటువంటి దానములలో ఎవరు ఎంత దానాలు అయితే చేస్తారో అందరికంటే ఎక్కువ దానాన్ని వాడు ఇస్తాడని చెప్పేసి చెప్తున్నాడు. కలరుందాతలు
ఇతురున్ ధనములను కామ్యార్థములుగొంచు విప్రులు నేతెనుతురు. కాని ఈవిని బలివదాన్యుండు లేడు, బలివదాన్యుండు వేరొకడు లేడలగుండయ్యునరించిన ధ్వరశతంబు ఆ భార్గవానుజ్ఞతో బలివేడన్ బడయంగవచ్చు బహు సంపల్లాభముల్ వామన. ఓ ఈ వామనమూర్తి, ఈ యొక్క లోకంలో దానమిచ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ కూడా బలిచక్రవర్తి అంతటి దానము చేసేటువంటి గొప్పవాడు ఎవరు కూడా లేరు. అన్ని దానాలు చేస్తూ ఉన్నటువంటి కారణం చేత బలిచక్రవర్తి తన కులగురు అయినటువంటి శుక్రాచార్యుని దగ్గరగా ఉంచుకొని 100 అశ్వమేధ యాగాలు చేశాడయ్యా, అంతటి గొప్పవాడు ఈ యొక్క బలిచక్రవర్తి అని వామనమూర్తితో చెప్తే వెనువెంటనే ఆ వామనుడు అంటున్నాడు, ఆ బలిచక్రవర్తి యొక్క రాజ్యం ఎక్కడ ఉంది, నేను ఎలా వెళ్ళాలి, నాకు దారి చెప్పండి అని చెప్పేసి ఆ విషయం చెప్పినటువంటి బ్రాహ్మణోత్తములకు అందరికీ కూడా నమస్కారాలు చేసి పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని వారి అనుమతి చేత ఆయన భిక్షాపాత్రం పట్టుకుని వెళతాడు. ప్రక్షీణ దివిజ వల్లభ. ఎందుకయ్యా ఆ యొక్క వామనుడు భిక్షాపాత్రం పట్టుకుని వెళ్ళాడంటే, బక్క చిక్కిపోయి ఉన్నటువంటి దేవతలు ఇంతకాలంగా వారికి ఆజ్యము అగ్నిలో ఆహుతులు వేయడం లేదు, అగ్నిలో ఆహుతులు వేస్తేనే దేవానాం ఆజ్యం ఆహారం, దేవతలకు ఆజ్యమే ఆహారం. మరి దేవతలకు ఆహారం ఆజ్యం ఇవ్వాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు ఆ క్రతువుల్లో ఉపయోగించినటువంటి ఆ క్రతువుల్లో అగ్నిహోత్రంలో వేసినటువంటి నెయ్యినంతా కూడా రాక్షసులు తింటూ ఉన్నారు. అందుచేత దేవతలందరూ కూడా బక్క చిక్కిపోయినారు. బక్క చిక్కిపోయి ఉన్నటువంటి దేవతలను ఉద్ధరించాలనేటువంటి సంకల్పం చేత, ఇంద్రుడికి పునః రాజ్యాన్ని కట్టబెట్టాలనేటువంటి సత్సంకల్పం చేత వామనమూర్తి తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని నర్మదా నది వైపు బయలుదేరి వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యాగం దగ్గరికి. అందుకే చెప్తాడు, హరిహరి సిరియురము నగల హరి హరిహయుకురకు ధనుజునడిగంజనియన్ పరహితరతమతియుతులగుదరులకు అడుగుటలు నొడలి తొడవులు పుడమిన్. కాబట్టి ఆహా, ఎంత గొప్పవాడయ్యా ఈ వామనమూర్తి, ఆయన ఎవరనుకున్నారు, సాక్షాత్గా లక్ష్మీదేవిని తన యొక్క ఉరమునందు ఉంచుకున్నటువంటి గొప్పవాడు. తను అనుకుంటే దేవతలకు మరి యొక్క అమరావతిని కట్టించి ఇవ్వగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. అయినప్పటికీ అతని కోసము బక్క చిక్కిపోయినటువంటి దేవతలను రక్షించడానికి కోసం తిరిగి వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళకే ఇప్పించేందుకోసం వచ్చేసిన జోల పట్టుకొని వెళ్ళిపోయాడా, ఎంత గొప్ప పని చేశాడయ్యా. అంత గొప్ప శ్రీ మహావిష్ణువు ఒక చిన్న యాచకుడి వలె బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడే, ఆ యొక్క మహానుభావుని యొక్క లీలలు తెలుసుకోవడం ఎవరి తరము కూడా కాదని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రక్షీణ దివిజ వల్లభ రక్షాపరతంత్రుడ గుతు రాజీవాక్షుండు ఆ క్షణమున బలి ఇంటికెడగెను ఆ క్షణమున బలి ఇంటికేగి భిక్షాపాత్రము పట్టి పేదరికము తోడన్. కాబట్టి ఆ క్షణములోనే బక్క చిక్కిపోయినటువంటి దేవతలను రక్షించాలనేటువంటి ఉద్దేశం చేత శ్రీ మహావిష్ణువు భిక్షకని బలింటికి వెళ్ళిపోయాడు. ఆ బలిచక్రవర్తి యొక్క రాజ్యానికి ప్రయాణం చేస్తూ మధ్యలో నర్మదా నదిని దాటాడు. నర్మదా నదికి ఉత్తరంగా ఉన్నటువంటి బలిచక్రవర్తి యొక్క యాగమంటపాన్ని దూరం నుంచే చూశాడు. దూరం నుంచి చూసి యాగశాల ప్రవేశం చేస్తూ ఉన్నాడు. యాగశాల ప్రవేశం చేస్తూ ఉంటే ఆ యాగశాల చుట్టూ కట్టుదిట్టమైనటువంటి ఆ యొక్క సేనలను ఏర్పాటు చేశారు. యాగశాల యొక్క ముఖద్వారం ప్రధాన ద్వారం యొక్క ముందు భాగంలో ఏనుగులు గుర్రాలు రథాలు అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. లోపల అనేక రకములైనటువంటి మంత్రాలు చెప్పేటువంటి మహర్షులందరూ కూడా కూర్చొని ఉన్నాడు. ఒకవైపున శుకరాచార్యుల వారు సింహాసనాధీశులై కూర్చున్నారు. బలిచక్రవర్తి అగ్నిహోత్రం ముందు కూర్చొని అగ్నిలోనికి ఆహుతులు వేస్తూ ఉన్నారు. ఒకవైపు వచ్చేసి సామవేదం చెప్పేటువంటి పండితులు, ఒకవైపు తర్కశాస్త్రం చెప్పేటువంటి వారు, ఒకవైపు జటలు చెప్పేటువంటి వారు, ఒకవైపు హరినామ స్మరణ చేసేటువంటి వారు, ఒకవైపు వచ్చేసి అక్కడ భజనలు చేసేటువంటి వారందరూ కూడా కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి యాగశాలలోకి ఈ యొక్క చిన్న పిల్లవాడుగా 7 పిల్లవాడుగా ఉన్నటువంటి వామనమూర్తి లోపలికి అడుగులేసి ముందుకు వెళుతున్నాడు. ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఆ యొక్క బలిచక్రవర్తి అందరూ కూడా ఈ పిల్లవాడిని చూశారు. దూరం నుంచి చూసి శంభుడో హరియో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చగాక ధరణింధాత్రీసురుండు ఎవ్వడి శుంభజ్యోతనుడి మనోజ్ఞతనుడంచున్ సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. ఆ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి కపట మాయా బ్రహ్మచారి అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటే వస్తున్నటువంటి వాడు సాక్షాత్తుగా శివుడా,
విష్ణువ అగ్నిదేవుడ, అంతేకాకుండా ప్రళయ కాలంలో పుట్టినటువంటి అగ్ని అని చెప్పేసి అందరూ కూడా భయపడిపోతున్నారు మరియు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతవరకు మేము ఎప్పుడు కూడా ఇలాంటి గొప్ప తేజస్సు ఉన్నటువంటి బ్రహ్మచారిని మనం చూడలేదని చెప్పేసి ఒకరితోనొకరు గుసగుసలు ఆడుతున్నారు. గుజగుజలు పోవువారును గజిబిజి పడువారు చాలా కలకల పడుచును గజిబిజి ఐరి సభాస్థలి పొట్టివడుగు పాపనిరాకన్. ఆ చిన్నపిల్లవాడు సభా మంటపంలో అట్లా ముందుకు నడుస్తూ ఉంటే కొందరు గుసగుసలాడుతున్నారంట. కొందరు ఆ పిల్లవాడి యొక్క వేషము, అతని యొక్క పద్ధతి, అతను నడిచేటువంటి పద్ధతి అంతా చూసి తికమక పడుతున్నారంట. ఎవరబ్బా ఈ పిల్లవాడు ఇంత తేజస్తో ఉన్నాడని చెప్పేసి కొందరు ఆశ్చర్యంగా కూడా చూస్తూ ఉన్నారంట. ఆ పిల్లవాడు సభలో ప్రవేశించి అందరినీ ఆకట్టుకోవాలనేటువంటి ఉద్దేశం చేత ఒకవైపు వంగుతూ నడుస్తాడు, ఒకవైపు వయ్యారంగా నడుస్తాడు, ఒకవైపు పంచ పైకి కట్టుకొని నడుస్తాడు. కొంతసేపు వచ్చేసి అక్కడ జడ్డులు చెప్పేవాళ్ళతో జడ్డులు చెప్తాడు, సామవేదం చెప్పేటువంటి వాడితో సామవేదం చెప్తాడు, తర్కం చెప్పేటువంటి వారితో తర్కం చెప్తూ ఉన్నాడు. ఒకరితో వాదనకు దిగుతారు, ఒకరితో సంతోషంగా ఉంటారు, ఒకరితో నవ్వుతూ కూడా పలకరిస్తూ ఆ యొక్క వామనమూర్తి అడుగులు వేస్తూ బలిచక్రవర్తి యాగశాల ప్రాంగణంలోనికి ప్రవేశించి యాగమంట మంటపం దగ్గరికి నడిచిపోతూ ఉన్నాడు. ఆ విధంగా నడిచిపోయేటువంటి వామనమూర్తి ఆ తర్వాత ఏం చేస్తాడనేటువంటి విషయాన్ని మనము రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.